सर्वं नीवे देवा, ना जीवं ना सर्वं नीवे देवा, ना कोरके बलियैना कोरे पिल्ला, ना कोरके रारुन्न जीवं न सर्वं नीवे देवा, न जीवं न सर्वं नीवे देवा। హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ఇప్పుడు ఒక పాట పాడుకుందాం. చెవులు ఉన్నాయా వినే, చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే, చెవులు ఉన్నాయా. ఫస్ట్ వినాలి, నెక్స్ట్ నమ్మాలి. ఫస్ట్ వినాలి, నెక్స్ట్ నమ్మాలి. చెవులు ఉంటే తప్పక నీవు వినాలి, చెవులు ఉంటే తప్పక నీవు వినాలి. విను ఇదే ఆఫర్, వినకపోతే డేంజర్. విను ఇదే ఆఫర్, వినకపోతే డేంజర్. యేసు మాట వింటేనే బ్రతుకుతావు, యేసు మాట వింటేనే నీవు బ్రతుకుతావు. చెవులు ఉన్నాయా వినే, చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే, చెవులు ఉన్నాయా. సాతాను మాటలా, దేవుని మాటలా, ఏది వింటావు, ఏది చేస్తావు? సాతాను మాటలా, దేవుని మాటలా, ఏది వింటావు, ఏది చేస్తావు? కాకి విన్నది, చేప విన్నది, గడిద విన్నది, సృష్టి విన్నది. కాకి విన్నది, చేప విన్నది, గడిద విన్నది, సృష్టి విన్నది. యెషయ విన్నాడు, ప్రాణం పెట్టాడు. వింటేనే రక్షణ యేసు కర్పణ, వింటేనే రక్షణ యేసుకర్పణ. చెవులు ఉన్నాయా వినే, చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే, చెవులు ఉన్నాయా. ఫ్రెండ్స్ మాటలా, పేరెంట్స్ మాటలా, ఏది వింటావు, ఏది చేస్తావు? బూతు మాటలా, సినిమా పాటలా, ఏది వద్దు బాబోయ్ దురద చెవులు. దేవుని మాటలు వినే చెవులు ఉండాలని బైబిల్లో మన కోసమే వ్రాయబడినది. దేవుని మాటలు వినే చెవులు ఉండాలని బైబిల్లో మన కోసమే వ్రాయబడినది. చెవులు ఉన్నాయా వినే, చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా వినే, చెవులు ఉన్నాయా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, దేవుని యొక్క వాక్యమును మనము ప్రతి వారము, అలాగే ప్రతిరోజు కూడా మనం దేవుని యొక్క వర్తమానాలు వినుచూ ఉన్నాము. మరి ఆ రీతిగా వాక్యానుసారంగా నడిచే బిడలు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ, మరి మాకు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి దేవుని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనం దైవ వర్తమానంలోనికి వెళ్దాం. దయగల దేవ, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల నాయన, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు రాజా. యేసయ్య, గతకాలం అంతా కాచి కాపాడి నీ రెక్కల చాటున భద్రపరిచి ఈ లోకానుసారంగా ఎన్నో శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రవ్వా, నీ బిడలమైన మేము నీ రెక్కల చాటున ఉండబట్టి తండ్రి నాయన వాటన్నింటినీ ఎదుర్కొనే శక్తినిస్తూ నడిపిస్తూ నాయన నీ యొక్క అనేకమైన ఆశీర్వాదాలకు పాత్రులుగా చేస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన ఈ వాక్యమును విన్నై ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారి యొక్క హృదయాలు తెరవండి నాయన, నీ ఆత్మతో నింపండి తండ్రి, నీ మెండైన దీవెనలు వారి జీవితాల్లో చూచినట్లు వారి కనులు తెరవండి నా ప్రభువా. యేసయ్యా, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ నాయన నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీవు మాట్లాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రిలరా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనము
దేవుని యొక్క మందిరమునకు, దేవుని యొక్క సన్నిధికి ఉన్న ప్రాముఖ్యతని మనము ధ్యానించుకుందాం. మనం చేసే ప్రార్థనలు, మనం ఎక్కడైతే ప్రార్థన చేస్తామో, లేదా మన గృహాల్లో కావచ్చు, మనం పర్టికులర్ ప్లేస్లో కావచ్చు, లేదా ప్రత్యేకంగా ఒక రూమ్ను ఏర్పాటు చేసుకొని మనం ప్రార్థన చేసుకోవచ్చు. అయితే మనం చేసే ప్రతి చోట కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుడు అక్కడ మనతో ఉన్నట్లు మనం గ్రహించాలి. అయితే మందిరానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. దేవుని యొక్క మందిరానికి ఉన్న ప్రాధాన్యత, దేవుని యొక్క మందిరంలో మనం చేసే ప్రార్థనలకు వచ్చే జవాబులు ప్రత్యేకంగానే మనం గమనించవచ్చు. ఆ రీతిగా బైబిల్లో ఏం చెప్పబడింది అన్నది కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని అంగీకరించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యముగా ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరచితిని. నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద నుండును. హల్లెలూయా. ప్రిలరా, 16వ వచనము చూసినట్లయితే, నా పేరు ఈ మందిరమునకు నిత్యముగా ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని, నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద ఉండును. ప్రిలరా, 15వ వచనం కూడా చూసినట్లయితే, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని అంగీకరించును. ఈ యొక్క వాక్యము దేవుని యొక్క మందిరమునకు వెళ్ళని వారికి, దేవుని సన్నిధి యొక్క విలువ తెలియని వారికి ఇది చాలా మరి ఉపయోగపడుతుంది. మన ప్రతి ఒక్కరికి కూడా కావాలి ప్రియులారా. కొందరు అనుకుంటారు, మరి దేవుని మందిరానికే వెళ్ళక్కర్లేదు, మనం ఒక దగ్గర ఉండి ప్రార్థన చేసుకోవచ్చు, లేదా ఇదే అనుకో. అవును, కరెక్టే, మీరు ఉండి ప్రార్థన చేసుకోవచ్చు, కానీ ప్రభువుకి ఒక దినమును ఇవ్వాలి. పరిశుద్ధులతో కలిసి మరి మందిరానికి వెళ్ళి ప్రార్థించటం, ఆరాధించటం, దేవుని యొక్క ఆరాధనలో పాల్గొనడం ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ప్రభు చెప్తున్నారు, దేవుని వాక్యం చూసినట్లయితే, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని అంగీకరించును. హల్లెలూయా. దేవుని యొక్క మందిరంలో, దేవుని మందిరంలో చేయబడు ప్రార్థనల మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది, నా చెవులు దానిని వినును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులరా, మీరెన్నడూ మరి వెళ్ళని వారైతే తప్పకుండా దేవుని యొక్క సన్నిధి, దేవుని మందిరంలో ఉన్న విలువను నీవు తెలుసుకోవాలి. అనేకులు మరి దేవుని యొక్క మందిరంలో ప్రార్థించడానికి ఎందుకు, ఏమీ లేకపోతే ఎందుకు వెళ్తారు అంత ఆరాటంగా? ఎంతో మరి సండే వస్తుందంటే ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా ప్రభు సన్నిధికి వెళ్ళాలని, మరి దేవునిని ఆరాధించాలని, దేవుని సన్నిధిలో వారి యొక్క హృదయాన్ని కుమ్మరించుకోవాలని మరి ప్రార్థనలకు వెళ్తూ ఉంటాం. అలా వెళ్ళటం ద్వారా ప్రియులారా, దేవునికి నువ్వు సమయాన్ని ఇస్తున్నట్లు, దేవునికి నువ్వు నీ యొక్క పనులన్నీ విడిచిపెట్టి ప్రభువుకి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నట్లు, అంతేకాదు దేవుణ్ణి మరి పరిశుద్ధ జనాంగంతో కలిసి ఆరాధిస్తూ ఉండటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, హన్న ఏటేటా మరి షిలోహులో ఉన్న ప్రార్థనా మందిరమునకు వచ్చినప్పుడల్లా తన యొక్క హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లు తన యొక్క హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరిస్తూ వస్తుంది. దేవుని యొక్క మందిరమును చాలా చాలా విలువైంది ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని యొక్క సన్నిధి చాలా విలువైంది. ఎక్కడైతే మీరు 4 5 కూర్చుంటారో, లేదా మీరు ఒక సంఘంగా కూడుకొని ప్రార్థన చేస్తారో, అక్కడ కూడా ప్రభు సన్నిధి ఉంటుంది. కానీ ప్రత్యేకంగా ప్రభువుని ఆరాధించే స్థలము, ప్రత్యేకంగా ప్రత్యేకపరచుకున్న స్థలానికి
చాలా ప్రాధాన్యత ఉంది. దేవుని మందిరాన్ని వెళ్ళాలి. మరి వెళ్ళి వారు ఎలా ఉన్నారో చూడండి. దేవుని యొక్క వాక్యంలో 14వ వచనం చూస్తే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి. మొట్టమొదట నా పేరు పెట్టబడిన జనులు, దేవుని యొక్క పేరు పెట్టబడిన జనులుగా ఉన్నావా? నీవు ఇశ్రాయేలీలో ఉన్నావా? నీవు దేవుని బిడ్డగా ఉన్నావా? ఎవరు వీరు? దేవుని యొక్క పేరు పెట్టబడిన జనాంగం ఎవరు అంటే, దేవుని నమ్మి ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయనే తిరిగి లేచి నీకు పరలోక రాజ్యాన్ని నీ కొరకు సిద్ధపరుస్తున్న దేవుడు, నిన్ను రక్షించే దేవుడు ఆయనే అని నీవు తెలుసుకున్నట్లయితే నీవు ఆయన సొత్తు, నీకు ఆయన జనాంగంగా పేరు పెట్టబడెను. హల్లెలూయా. దేవుని ప్రజగా ఉన్నవారు, దేవుని బిడలగా ఉన్నవారు ఎవరు అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు నమ్మకం ఉంచి, మరి దేవుని యందు భయభక్తులు కలిగి, వారి జీవన విధానాన్ని దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటూ బాప్తిజం తీసుకొని ప్రభువుకి సాక్షులుగా జీవించేవారు దేవుని యొక్క జనాంగము. నా పేరు పెట్టబడిన జనులు వాళ్ళెవరంటే, దేవుని యొక్క పేరు పెట్టబడిన జనులుగా పిలువబడుచు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని బిడ్డగా, నామకార్థపు క్రైస్తవులుగా కాదు, దేవుని యొక్క పేరు పెట్టబడిన, మరి నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె అని ప్రభు నిన్ను పిలవగలిగేటట్లు నీవు ఉన్నావా? దేవుని పేరు పెట్టబడిన జనుల్లో నువ్వు ఉన్నావా? పేరుకి క్రైస్తవులుగా ఉంటూ క్రీస్తుకి దూరంగా ఉంటూ ఉన్నట్లయితే మీరు నిజమైన దేవుని యొక్క పిల్లలు కారు. పేరు ముఖ్యం కాదు ప్రియులారా, కానీ దేవునికి వాక్యానుసారంగా నడిచేవారే దేవుని యొక్క ప్రజలు. వాళ్ళు అన్యుల్లో కూడా కొంతమంది ఉండొచ్చు, అలాగూ వాళ్ళు బయటికి రాలేకపోయినా ప్రభు వారిని దృష్టిస్తూ దేవుని యొక్క ప్రజలు ఎవరు అంటే, దేవుని వాక్యానుసారంగా నడిచేవారు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి. వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారు? తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఈ యొక్క ప్రార్థన అనగానే మనకు గుర్తొచ్చేది సుంకరి పరిసయ్యని యొక్క ప్రార్థనని. మనము ఆలోచించినట్లయితే ప్రియులరా, పరిసయ్యుడైతే తను తాను హెచ్చించుకుంటూ, నేను కానుకలు ఇస్తున్నాను, రెగ్యులర్గా చర్చికి వెళ్తున్నాను, నేను దేవుని సేవకులను ప్రేమిస్తాను, ఇలా చెప్పేవారు, నేను చాలా చక్కగా నడుచుకుంటాను అని ఎవరైతే తనకు తాను అనుకుంటూ, ఆత్మీయంగా నాకంటే గొప్పవారు లేరు, నేనే కరెక్ట్ అనుకునేవారు, అలా ప్రభు దృష్టిలో లేదా వాళ్ళను వాళ్ళు హెచ్చించుకునేవారు ప్రభువుకి కాదు, కానీ తమ్మును తాము తగ్గించుకునేవారి ప్రార్థనని ప్రభు వింటారు. హల్లెలూయా. దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సన్నిధిలో ప్రియులరా, నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థన చేయాలి. నీకున్న స్థితి ఏంటి? నీవెక్కడి నుంచి, నువ్వు అసలు ఎలాగూ ప్రభు దృష్టికి మరి అంగీకారంగా ఉంటావంటే, నిన్ను నీవు తగ్గించుకుంటూ కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి. ప్రభా, నేను ఎక్కడిదాన్ని, ఎక్కడో ఉండాల్సిన నన్ను నీ కృపచేత నన్ను పాపిగా ఉండగానే ప్రేమించి నన్ను రక్షించావు తండ్రి అని కన్నీరు కార్చి నిన్ను నీవు తగ్గించుకుని ఆ దేవుని దృష్టికి ప్రియులరా నీవు కూడా కనిపిస్తూ ఉన్నావు. నిన్ను ఆయన ఎన్నుకున్నాడు, నిన్ను ఆయన ప్రేమించాడు. నీకైనా దేవుని యొక్క దివ్య వర్తమానాలని, దేవుని వాక్యాన్ని వినే మరి ఆ యొక్క కృపని ప్రభు నీకు అనుగ్రహించారు. అంత గొప్ప దేవుడే ఈ సర్వ సృష్టిని, సర్వ మానవాళిని సృష్టించిన ఆ దేవుడు ప్రత్యేకంగా నీ మీద దృష్టించాడంటే నీవెంత మాత్రపు దానివని నిన్ను నీవు తగ్గించుకోవాలి. ప్రతి విషయంలో కూడా మనల్ని మనము తగ్గించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ముందు పెట్టాలి, దేవుణ్ణి మరి ముందుగా నడిపించుకోవాలి. ప్రభువుని ఎవరైతే ముందు పెడతారో, దేవుని యొక్క వాక్యంలో ఆది కాండము 1:1 మనం చూసినట్లయితే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది అంటే మొదలు. ఆది యందు దేవుడు, మనం మొదలు, మన దినమును మొదలు పెట్టేటప్పుడే
మన రోజుని స్టార్ట్ చేసేటప్పుడే, మనం ఉదయాన్నే లేచేటప్పుడే ప్రియులారా ప్రభువుతో లేవండి. ప్రభువుని కలిగి ప్రభు సన్నిధిలో మోకాళ్ళేసి కొంత సమయాన్ని ప్రభుకి ఇచ్చి, ఆ యొక్క ప్రశస్తమైన సమయాన్ని ప్రభుకి ఇచ్చి ఫస్ట్ మిగతా టైం అంతా కూడా నువ్వు పని చేసుకోవచ్చు. ఆ కొంచెం టయాన్ని నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావో ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుడంటే మరి విలువలే ఇవ్వట్లేదా నువ్వు? దేవుడంటే నీకు భయం లేదా, లేదా భక్తి లేదా, లేదా నీకు సమస్యలే ఉంటేనేనా ప్రభు? సమస్యలు ఉన్నా సమస్యలు లేకపోయినా ప్రియులరా దేవుణ్ణి మాత్రము ప్రతి క్షణము ఆయనలో ఎంజాయ్ చేయాలి, ఆయనలో సంతోషించే బిడలుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో మనము చూసినట్లయితే ఇంకా ప్రార్థన చేసి నన్ను వెదకి తమను తాము తగ్గించుకొని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఏం చేయాలంటే ప్రియులరా నన్ను వెదకాలి, ప్రభువుని వెదకాలి. మన సొంతంగా నీ ఇష్టం వచ్చినట్లుగా కాదు, కానీ దేవుణ్ణి వెదకాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ప్రభువుని అడిగేవారికి కంపల్సరిగా దొరుకుద్ది, వెదికితే నీకు దొరుకుతుంది. దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా క్లియర్గా, ప్రిలరా నీ మాటలు నా మాటలు ఈ లోకంలో ఉన్నవారి మాటలు గతించినేమో కానీ దేవుని మాటలు దేవుని యొక్క వాక్యము ఈ భూమి ఆకాశం గతించిన ఈ మాటలు ఒక్క మాట కూడా మరి నెరవేర్పు లేకుండా ఉండదు, ఒక్క మాట కూడా వ్యర్థం కాదు. ప్రియులరా దేవుని యందు భయభక్తులతో దేవుని యొక్క మాటలని యందు మనము దృష్టి పెట్టి దేవుణ్ణి వెదకిన ఎడల, ప్రభువా నాకు ఇది కావాలి, ప్రభువా నేను ఈ విషయంలో మరి వేచి చూస్తున్నాను, విచారిస్తున్నాను నీ సన్నిధిలో. ఏదైనా విషయం కావాలంటే ప్రియులరా దేవుని చిత్తమో కాదో మీరు ప్రార్థన చేయండి. తొందరపాటు లేకుండా మనుషులు చెప్పేది మరి దేవుడు చెప్తున్నాడని కాకుండా స్వయంగా నీకు దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క మాటల ద్వారా, దేవుని యొక్క మరి దర్శనముల ద్వారా, దేవుని యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుట ద్వారా నీవు నిర్ణయాలు తీసుకోవాలి. దేవుణ్ణి వెదకుట, దేవుణ్ణి మనం ప్రతి విషయానికి కూడా వెదకాలి. ఆయన వెదకిన ఎడల ఆయన నీకు దొరుకును. ప్రిలరా చదువుకున్న వాక్యాన్ని బట్టి మొదటగా నా పేరు పెట్టబడిన జనులు దేవుని యొక్క ప్రజగానే ఉండాలి, అలాగే తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసేవారుగా, ఇప్పుడు మనం చూసుకున్నది దేవుణ్ణి వెదికేవారిగా ఉండాలి. దొరికేంత వరకు కూడా నీవు వెదికినట్లయితే ప్రభువుని యొక్క ప్రతి సమస్యకు కూడా సమాధానం ఇస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకొకటి ఉంది చూద్దాము, తమ చెడు మార్గములను విడిచిన ఎడల. దేవుని యొక్క మందిరంలో మనం ప్రార్థన చేసి నిన్ను నీవు తగ్గించుకొని దేవుణ్ణి వెదికి అంతటితో ఆగినట్లయితే నీకు ఏ విధమైన ఆశీర్వాదాలు రావు. కానీ తమ చెడు మార్గములను విడిచిన వారిని, ఎవరెవరు ఏ తప్పులు చేస్తున్నారో మరి ఏ చెడు మార్గాల్లో ఎవరు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవునికి భయపడే బిడలు, దేవుని యొక్క పేరు పెట్టబడిన జనాంగము వారి చెడు మార్గాల్లో ఉంటూ దేవునిలో ఉండటం వలన వారికి ఏ ప్రయోజనము లేదు. కానీ దేవునిలో ఉంటూ వాళ్ళ చెడు మార్గములను విడిచిన వారికి మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదాలు. ఈ రోజుల్లో మనం ఎంతో వాక్యాన్ని వింటున్నాం, చాలా సంతోషిస్తూ ఉన్నాం, చాలా తృప్తి పొందుతూ ఉన్నాం, కొన్ని సమస్యలు ప్రభు సన్నిధిలో కన్నీరు ఖర్చి ప్రార్థన చేసి పొందుకుంటూ ఉన్నాం, మరికొన్ని సమస్యలకు సమాధానం రాకుండా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, దేవుడు ఇచ్చుట్లో ఏమాత్రమో తేడా లేదు, దేవుని యొక్క ప్రేమలో ఏమాత్రమో భేదం లేదు, దేవుని యొక్క వాగ్దానాలు ఏవి కూడా తప్పిపోవు. అవి పొందుకోవడానికి నీ యొక్క సమస్యలకి నీ యొక్క కష్టాలకి ఎందుకు తీరట్లేదు, మరి ఆ యొక్క ప్రార్థనలకి జవాబు రావట్లేదు అంటే
వారు వారి చెడు మార్గములను విడిచిపెట్టలేదు అని అర్థం. ప్రియులరా, ఎవరైతే వారి చెడు మార్గాలను విడిచిపెడతారో అప్పుడు వారి ప్రార్థనలు ప్రభు వింటారు, వారి యొక్క ప్రార్థనలకు ప్రభు జవాబు దయచేస్తారు. దేవుని యొక్క మందిరములో దేవుని సన్నిధిలో అడిగిన ప్రతి అవకాశాన్ని ప్రతి అంశాన్ని కూడా దేవుడు నీకు ఆశీర్వాదంగా చేస్తారు. దేవుని మందిరము చాలా విలువైనది, దేవుని యొక్క సన్నిధి ఎంతో విలువైనది. ప్రియులారా, మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, హన్నా దేవుని యొక్క మందిరానికి వెళ్ళి తన యొక్క హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో కుమ్మరించుకోవడం, అందరూ ప్రార్థన చేస్తూ ఉండగా, అందరూ ఆరాధిస్తూ ఉండగా తనైతే మౌనంగా తన యొక్క హృదయ వేదనని ప్రభు సన్నిధిలో కుమ్మరించుకుంది. దేవుడు హన్నాని జ్ఞాపకం చేసుకునేను అనుంది. దేవుడు హన్నాని జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే దేవుని వాక్యం, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. దేవునికి ఇష్టమైన బలి విరిగి నలిగిన మనసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అహంకారంతో గర్వంతో లేదా ఆత్మలో గర్విస్తూ ఉండేవారు లేదా నాకు అన్నీ ఉన్నాయని ఉండేవారు, ఇవన్నీ కాదు ప్రియులారా. వినయమైన మనసు, దేవునికి ఇష్టమైన సున్నితమైన మనసు కలిగి తమను తాము తగ్గించుకొని విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయాలి. విరిగి నలిగిన హృదయం ఎప్పుడుంటుందంటే, నీకు బాగా కష్టం వచ్చినప్పుడు, బాగా బాధలు వచ్చినప్పుడే ఉంటూ ఉంది. కానీ ప్రభుకి ఇష్టమైన బలి నిత్యము ఉండేది ఆ విరిగి నలిగిన హృదయంతో ప్రభువుని ప్రార్థించాలి. అప్పుడు దేవుడిని యొక్క ప్రార్థన అంగీకరిస్తారు. చూసారా, చెడు మార్గములను విడిచిపెట్టని వారి ప్రార్థన ప్రభు సన్నిధి ఎలా చేరుతుంది? ఇంకా నా ప్రార్థన దేవుడు ఎందుకు వినట్లేదు అంటారు కొందరైతే. ఫోన్ చేసి, చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు, ఇవాళ చెప్పే ప్రార్థన ఇది, అమ్మా ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాము, దేవుడి మేలు చేస్తానని ప్రార్థన చేస్తున్నాము, దేవుడు మరి మేము ఇలా ఉన్నాము అనారోగ్యంతో, ప్రభు స్వస్థపరుస్తుందని వింటున్నాము, మరి మాకు ఏ స్వస్థత కలగట్లేదు, ఎందుకు మేమెంత ప్రార్థన చేసినా ఎందుకు మాకు జరగట్లేదంటే, ప్రియులరా, చెడు మార్గములను విడిచిపెట్టాలి. దేవుని నీకు కావాలంటే, ఆ పరలోక రాజ్యానికి నీ వారసులుగా ఉండాలంటే, ఇక్కడ పరలోక మరి ఆశీర్వాదాలు నీవు అనుభవించాలంటే, ఈ లోకానుసారమైన క్షణికమైన సంతోషాన్ని ఇచ్చే ఆ యొక్క చెడు మార్గాల్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా. అవి విడిచిపెట్టినట్లయితే నీకు సంతోషం, సమాధానం, సుఖ సంతోషాలు ప్రభునికి భూమి మీద ఇస్తారు. ఆ యొక్క దేవుని సమాధానం నీ కుటుంబంలో ఉంటే ప్రియులరా, ఇంకా నీకు అంతకంటే ఏం కావాలి? అంతకంటే విలువైనది మరి ఏది కూడా లేదు. డబ్బున్నా లేదా బంధువులున్నా స్నేహితులున్నా ఎవరున్నా సరే, నీ యొక్క హృదయంలో నీ యొక్క కుటుంబంలో సమాధానం మాత్రం దేవుడిచ్చేదే. ఆ దేవుడే నీ యొక్క హృదయంలో, ఆ దేవుడే నీ యొక్క గృహములో నివాసం చేసినట్లయితే నిత్య సుఖములు ఈ లోకంలో నువ్వు అనుభవిస్తావు, ఈ లోకంలోనే అనుభవిస్తావు, ఈ లోకంలోనే ప్రభు యొక్క సంతోషంలో పాలు పంపులు పొందుతావు, ఈ లోకంలోనే దేవుడు నీకు ప్రతి అడుగు కూడా ప్రభు నిన్ను నడిపిస్తారు. నీవు చెడు మార్గములను విడిచిపెట్టి, నిన్ను నీవు తగ్గించుకొని, దేవుణ్ణి వెదకి ఆయన యొక్క మందిరములో ప్రార్థన చేసిన ఎడల మనది ఒక ప్రత్యేకంగా ఇవాళ దేవుని యొక్క మందిరమునకు ఉన్న ప్రాధాన్యత గురించి మనం మాట్లాడుకున్నాం. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరములో అడిగే సమస్యలు, దేవుని మందిరములో ప్రార్థించే ప్రతి ప్రార్థనని ప్రభు అంగీకరిస్తారు. ఒకరోజు కాకపోతే మరొక రోజైనా నీ యొక్క ప్రార్థనకి, దేవుని మందిరంలో నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. అయితే ప్రియులరా, ఆ లేటుకి కారణం దేవుని యొక్క చిత్తం కావచ్చు, లేదా నిన్ను నీవు సరిచేసుకునటానికి ప్రభు ఇచ్చే అవకాశం కావచ్చు. ఎవరికి వారు, మరి ఇందాక మనం చూసుకున్నాం, తను తాను తగ్గించుకోకుండా చేసే ప్రార్థన ప్రభు సన్నిధి
చేరదు. ఎవరైతే వారిని వారు తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చిస్తూ, మీరు హెచ్చించినా హెచ్చించకపోయినా ప్రభువు హెచ్చింపదగినవాడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన సజీవుడైన జీవం గల దేవుడు అని మీరు స్తుతించండి. మీ నోటితో, మీ హృదయంతో, మీ పెదవులతో ప్రభువుని స్తుతించి, నీవేంటో, నీ ప్రవర్తన ఏంటో, నీ పరిస్థితి ఏంటో దేవుని వాక్యం ద్వారా నీవు తెలుసుకుని, నీ యొక్క చెడు మార్గములను విడిచిపెట్టి దేవుని యొక్క మందిరమునకు వెళ్ళండి. దేవుని మందిరంలో ప్రభువుని స్తుతించండి. అలాగే మీ గృహాల్లో కూడా దేవుని సన్నిధి ఎల్లప్పుడూ ఉండేలాగు అట్టి వాతావరణం ప్రభు మీ అందరికి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ప్రియులరా, ఒక్క వచనం చదువుకొని మనం ముగించుకుందాం. 14వ వచనం చివరి నుండి, ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదును. దేవుని యొక్క పేరు పెట్టబడిన జనులు, దేవుని బిడలుగా ఉన్న నీవు, నిన్ను నీవు తగ్గించుకొని దేవుణ్ణి వెదకి దేవుని యొక్క మందిరంలో ప్రార్థించి నీ యొక్క చెడు మార్గములను విడిచిపెట్టిన ఎడల దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం చూడండి. ఆకాశము నుండి దేవుడు నీ ప్రార్థనను వింటాడు, వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి. ఆయన ఏం చేస్తారంటే, నీ యొక్క పాపమును క్షమించి నీ దేశమును స్వస్థపరుస్తారు. హల్లెలూయా. చూసారు ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రభువు నీకు ఇస్తున్నారు. నీవు చేయకుండా, చెడును విడిచిపెట్టకుండా, నిన్ను నీవు తగ్గించుకోకుండా, దేవుని మందిరానికి వెళ్లకుండా, ప్రభువుని వెదక్కుండా ఉన్నట్లయితే నీకు స్వస్థత ఎలా వస్తుంది? నీ యొక్క ప్రార్థనలకు సమాధానం ఎలా కలుగుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానుసారంగా నడుచుకోండి. దేవుని వాక్యాన్ని బట్టే మనము మన జీవితాలను సరిచేసుకోవాలి. వారి యొక్క పాపములను ప్రభువారు క్షమించి స్వస్థతని కలుగజేస్తారు. అంతేకాదు, దేవుని యొక్క సన్నిధిలో చేయబడు, చూడండి 15వ వచనము, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని అంగీకరించును. ప్రభు యొక్క కనుదృష్టి నీ యొక్క దేవుని మందిరంలో నీవు చేసే ప్రార్థన మీద ఉంటుంది. ఆయన నీ ప్రార్థన అంగీకరించి మరి నీ యొక్క ప్రార్థనలన్నీ కూడా సఫలపరుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని మందిరమునకున్న ఆ యొక్క ప్రయారిటీని, ప్రాధాన్యతని గుర్తించి ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. దయగల దేవా, ప్రేమ గల తండ్రి, పరిశుద్ధరానికి స్తోత్రాలు నాయన. విన్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. బిడ్డలు ఎవరైతే నీ యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారో వారిని మీరు దర్శించండి నాయన. నీ సన్నిధికి వెళ్ళేవారు వారిని వారు తగ్గించుకొని అయా వారి చెడు మార్గములను విడిచిపెట్టి నిన్ను వెదకిన ఎడల నీవు వారిని క్షమించి వారికి స్వస్థతనిస్తానంటున్నావు. వారి ప్రార్థనలు అంగీకరిస్తానని చెప్తున్నావు తండ్రి. వారి ప్రార్థనల మీద నీ చెవులు పెడతానని చెప్తున్నావు తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ఇచ్చిన వాగ్దానాలను బట్టి, వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి. వారి వారి అవసరాలు, అక్కరలు, వారి యొక్క ప్రభువా ప్రతి ప్రార్థన నాయన నీవు అంగీకరించి జవాబు దయచేయమని అయా నాయన. ఎవరెవరు ఏ ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ఏ కష్టాల్లో, కన్నీటిలో ఉన్నారో తండ్రి, నీవే దర్శించండి నాయన. నీవు సహాయము చేయండి ప్రభువా. బిడ్డలను దీవించి ఆశీర్వదించి నూరంతలుగా ఫలింప చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. కనివి నీరు గని బంధం నాపై నీ సుమగంధం, నుడిచెను నీరుణ బంధం.